సామాన్య ప్రజానికం గత 2 సంవత్సరాలుగా కరోనాతో ఇబ్బంది పడుతూ సకాలంలో పనులు లేక వ్యాపారాలు లేక కుటుంబ పోషణ భారంగా మారుతున్న సందర్భంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని చిత్తూరు జిల్లా సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రోజు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని బొగ్గు ధరలు పెరిగాయని కుంటిసాకులు చెబుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ ఛార్జీలను ట్రూ అప్ పేరుతో అదనంగా ఒక యూనిట్ 1 రూపాయి 23 పైసలు పెంచడం ఆగస్టు నెల నుంచి అమలుకు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్టోబర్ మాసం నుంచి 1 రూపాయి 27 పైసలు పెంచడం జరిగిందన్నారు. ఈ విధంగా పెంచడానికి విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ నిర్ణయం తీసుకోవడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందని లేని పక్షంలో దీనిపైన పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. పిల్లల్ని పెంచుతున్నాం అనేసనే ఒక అందమైన కథని ఈ రోజు విద్యుత్ శాఖ అధికారులు అల్లడం జరుగుతా ఉంది. మేము అడుగుతున్నాం, ఆ 2014, 2015, 2018, 2019 సంవత్సరంలో మీకు లోటు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో మీరేంటికి నిలదీయలేదు అనేసని ఈ యొక్క విద్యుత్ శాఖ అధికారులు మేము నిలదీయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు కరోనా కష్టకాలంతో పనులు లేకుండా వాళ్ళ కుటుంబ పోషణే భారంగా ఉంటే ఈరోజు అధికారులు చల్లగా చావు కబురు ఈరోజు పేదల పైన విరిచి ఈరోజు 300 యూనిట్లుంటే 150 రూపాయలు, 500 రూపాయలు యూనిట్లుంటే 222 రూపాయలు, 1500 పైన దాటితే బిల్లు దాదాపు 700 రూపాయలు యూనిట్లు పెంచడం, డబ్బులు పెంచడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 1 రూపాయి 23 పైసలతో ఆగదు. రేపు అక్టోబర్ మాసంలో ఇచ్చే బిల్లులో 1 రూపాయి 27 పైసలు వీళ్ళు పెంచుతారనేసని మేము నిరాఘంటిగా చెప్తున్నాం. మేము పెంచమని అధికారుల్ని చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 3013 కోట్లు నష్టంలో ఉంది ఈరోజు. అందువల్ల మేము ఇంతో పెంచినాము. కాకపోతే ఈరోజు మొత్తం ఉన్నట్టు విద్యుత్ శాఖ మొత్తం 3 కమిషన్లు కూడా సదరన్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఇంకోటి 3 ఉన్నాయి జోన్లో. ఈ 3 సిఫార్సు చేస్తేనే విద్యుత్ రెగ్యులర్ బోర్డు మేము జీతాలు కరెంటు బిల్లు పెంచినామని ప్రకటన ఈరోజే పేపర్లో కూడా ప్రకటన రావడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు పేదల పైన ఎలాంటి బాధలు మోపం ఎలాంటి ఇబ్బందులు పెట్టమని చెప్తూనే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటుంటే వాళ్ళకు పోటీగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ట్యాక్స్ దాదాపు 16 రూపాయలు పెంచుకొని ఒక పక్క పేదలను పిండుతుంటే రెండో పక్క ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచి ఇంకా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇది మంచిది పద్ధతి కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖనే పూర్తిగా కబలించేదానికి చూస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉండే ఉద్యోగులు కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తులో తెలుస్తుంది వాళ్ళ బాధలు. ఈరోజు కేంద్రం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవాలని విద్యుత్ శాఖను పూర్తిగా కూడా ఈరోజు